బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్న విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. హిందువులపైన హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులపై కేసరియ హిందూ వాహిని ఆందోళన విడిపించింది. ఇటీవల జిల్లాలోని అంతర్వేది దేవాలయంలో ఉత్సవ రథాన్ని కొందరు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు బాధ్యులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు దాట్ల కృష్ణవర్మ డిమాండ్ చేశారు. దేవాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఈఓ స్థాయి అధికారి వరకు అందరినీ బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన జగ్గంపేటలో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అంతర్వేది వెళ్లి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశామని, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో హిందూ వాహిని ఉపాధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి, గండేపల్లి అధ్యక్షుడు వెలిది వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కేసరియా హిందూ వాహిని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాను. చాలా దురదృష్టకరమైన సంఘటనలు ఈ జిల్లాలో పదే పదే జరుగుతున్నాయి. ఒక 15 రోజుల క్రితం పిఠాపురంలో ఇళ్ల మధ్యలో చర్చ నిర్మాణం హిందువుల మీద దాడి, ఇంకా పూర్తిగా మరొక ముందే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి అని లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందని రకరకాలుగా చెప్తున్నారు. కానీ అక్కడ గత 10 రోజుల నుంచి 4 సీసీ కిందలు ఉన్న ఏ ఒక్క సీసీ కిందలో పనిచేయట్లా, అక్కడ ఉండాల్సిన ఈఓ గారు డ్యూటీలో లేరు, ఎవరు లేరు, అసలు భగవంతుని కూడా పట్టించుకోవట్లేదు. జీతాలు మాత్రం చాలా సక్రమంగా తీసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమవుతాయి ఏంటనేది ఎవరికి అందుబాటట్లేదు. నిన్న వెంటనే మన రాత్రి 1 గంటకి సంఘటన జరిగింది. ఉదయం పట్టణమంతా కూడా అక్కడికి వెళ్ళి రూట్ లెవెల్లో మేము కొంత ఎంక్వైరీ చేసుకోవటం, అలాగే అక్కడ ఉన్న హిందూ సంస్థలన్నీ కూడా కలిసి వచ్చి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా రిప్రజెంటేషన్ డైరెక్టర్ నేను ఇవ్వడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారు అర్థం కావట్లేదు, అంటే మనం భారతదేశంలోనే ఉన్నాము, భారతీయులు అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ మనం మైనార్టీలు లేకపోతే మైనార్టీలు అక్కడ మనం బతుకుతున్నాము, లేకపోతే ఉన్నటువంటి హిందూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళ అండర్లోనే బతుకుతున్నారు, లేకపోతే వాళ్ళు అప్పట్లో ఓట్లు ఇస్తే ఎంపీలు ఎమ్మెల్యేలు అనుకున్నారు కూడా మాకు అర్థం కావట్లేదు. ఇది ఇక్కడతో వదిలి ప్రసక్తి అయితే లేదండి. దీని మీద మేము చాలా తీవ్రంగా ఉంటాం. ఫర్దర్గా ఈ మెట్లు వచ్చిన వాడు కాల్చేయడు, ఎడ్డు వచ్చేయండి, ఆటోమేటిక్ హిందువులు కూడా మెట్లు వస్తుందండి. ఈ సైకిల్ డిజార్డర్ రావడం ఒకరికే పేటెంట్ రైట్ కాదు, హిందువులు కూడా మెట్లు వచ్చే కార్యక్రమాలు జరుగుతుంటాయి. దీన్ని ఇక్కడతో మాత్రం ఆపి గవర్నమెంట్ చర్యలు తీసుకోకపోతే మాత్రం దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తాం. మేము ఈ విషయంగా ఇక్కడ పెట్టండి మా జిల్లా ప్రెసిడెంట్ గారు దాంట్లో కృష్ణవర్మ మాట్లాడతారు. నేను మా టీం అంతా వెళ్ళాం, అక్కడ మొత్తానికి జరిగింది. మా టీం కూడా అక్కడ అంతర్గతంగా ఉండి మొత్తం గ్రామ గ్రామానికి తిరిగి దేవస్థాన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తాన్ని సర్వే నెంబర్తో అడంగులు అభితో వస్తారు. ఇది మామూలుగా అటు ఇటు చేయడం మామ అనిపిద్దాం అంటే మాత్రం ఊరుకుని ప్రసక్తి లేదు. మా జిల్లా